हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल एसके किचन एंड व्लॉग्स। नेनु मिस स्वाति अंडी। इप्पुडु मीरु चूस्तुन्न व्लॉग अयिते अम्मवाल्ल इंटि दग्गर अंडी, अम्मवाल्ल ऊर्लो अन्नमाट। टेंपुल कि वेल्लामो चेल्लि नेनु पिल्ललु कलिसि, अंटे वच्चेसे मुंदु नेनु वेडनेस्डे वच्चेसानंडि, मल्ली रिटर्न मा इंटिकि वस्तानु। सो आ रोजु अक्कड टेंपुल कि वेल्लि ఇంకా వెళ్ళిపోదాంలే అని చెప్పేసి, నాకు చాలా ఇష్టమైన అమ్మవారు అన్నమాట. సో ఒకసారి దర్శనం చేసేసుకొని వెళ్ళొచ్చని మా చెల్లి అన్నమాట. మెయిన్ నా ఫోర్స్ కాదు అక్క, మరి వెళ్ళిపోతాను అంటున్నావు కదా, అయితే గుడికి వెళ్దాము, వెళ్ళి అలా మీరు వెళ్ళిపోదురు అని చెప్పేసి అన్నదన్నమాట. సో అందుకని పిల్లల్ని తీసుకొని, చెల్లి వాళ్ళ పాప, చెల్లి, మేము, నెక్స్ట్ అమ్మ మమ్మల్ని దేబెట్టడానికి అయితే వచ్చింది అనకాపల్లి వరకు. సో అదే అనమాట, అక్కడైతే మేము బస్సు ఎక్కేసి కొత్త వలస వెళ్ళిపోయాము. అక్కడ మా హస్బెండ్ వచ్చారనమాట. సో ప్రస్తుతానికి నేను మీకు చూపిస్తున్న వ్లాగ్లోనైతే మాత్రం సత్తమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అండి. ఇది మెల్లుపాక విలేజ్ అనమాట, అమ్మవాళ్ళ ఊరు. సో అక్కడ అనమాట గుడి బ్యాక్ సైడ్ అమ్మవారి పాదాలు ఉంటాయండి, అక్కడే కొబ్బరికాయ కొట్టేసి లోపలికి అయితే పట్టుకొని వెళ్ళాలి గుడిలోకి. అదండి, ఇక్కడ నేను అయితే కొబ్బరికాయను కొట్టేశాను. సో పిల్లలు ఇక్కడ బయట ఆడుతున్నారు. అమ్మవారికి ముందు పోతురాజు బాబు ఉంటారండి, అంటే అమ్మవారి తమ్ముడు అంటారు కదా. అమ్మవార్లు ఎందరో ఉంటారండి, నాకు తెలీదు. సో వాళ్ళందరికీ ఒకే ఒక్క తమ్ముడు పోతురాజు బాబు అంటారు, పోతురాజు గారు అదనమాట. సో ఒక్కసారి నేను ఇక్కడ ఈ టెంపుల్ని అయితే మీకు మొత్తం అవుట్లుక్ అంతా చూపిస్తున్నానండి. చుట్టూ పొలాలు ఉంటాయి, పొలాల మధ్యలో ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్. అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కొద్దిగా ఫ్రీగా ఉన్నప్పుడైనా ఎప్పటికప్పుడు చెల్లి టెంపుల్కి వస్తూ ఉంటుంది. కొంతసేపు కానీ ఇక్కడ కూర్చుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. మ్యాక్సిమం చాలామంది అంటే అమ్మాయిలు వెళ్ళరు కానీ బాయ్స్ కొద్దిగా వచ్చి అక్కడ టైం పాస్ చేస్తూ ఉంటారు, అంటే కొంతసేపు గుడిలో కూర్చుంటూ ఉంటారు. అక్కడ వాతావరణం అంతా కూడా చాలా కూల్గా ఉంటుంది అన్నమాట, ప్రశాంతంగా. కొబ్బరి చెట్లు అవి, గాలి చాలా చల్లగా వస్తుంది. చాలామంది అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. సో చెల్లి అయితే ఇక్కడ పూజ చేస్తుందండి. సో నేను ఇంకా ఇక్కడ వీడియో చిన్న షూట్ చేస్తున్నాను. కొద్దిగా నేనున్న వీడియోని అయితే షూట్ చేసింది సాహి తల్లి అండి, కొద్దిగా అందుకే వీడియోలో కొద్దిగా వీడియో అనేది షేక్ అవుతూ ఉంటుంది, సారీ. ఎందుకంటే అది మరి ఇంకెవరు లేరు వీడియో తీసేవాళ్ళు, ఇద్దరిమీ కూడా కొద్దిగా అంటే కొబ్బరికాయ కొట్టడానికి అని నెక్స్ట్ ప్రదక్షిణలు చేసేటప్పుడు వీడియో తీయడానికి అవ్వదు కదా, అందుకు పాపకి ఇచ్చాను అనమాట. మా సాహి తల్లి అయితే వీడియో తీసింది. సో అమ్మవారి విగ్రహం అయితే ఈ విధంగా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత నిండుగా, అమ్మవారి ఫేస్ చూస్తేనే మనకి ఏదోలా ఉంటుంది, గ్లూస్ బంప్స్ వస్తాయన్నమాట, అంత మహిమ గల అమ్మవారు. సో ఫేమస్ అమ్మవారు అన్నమాట, మ్యాక్సిమం చాలామంది ఎక్కువగా నమ్ముతారు. అది అమ్మవారి మొత్తం ఈ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో చాలా బాగా చేస్తారు ఈ పండుగ. ఇది ఎండాకాలంలో జరుగుతుంది, మేలో అనుకుంటా, మ్యాక్సిమం ఏప్రిల్ ఆర్ మే ఈ టైం అప్పుడు జరుగుతుంది. సో ఇక్కడైతే చెల్లి హారతి ఇస్తుంది, హారతి ఇచ్చేటప్పుడు గంట కొట్టమని చెప్పింది అనమాట. సో హారతి ఇస్తుండగా నేనైతే గంట కొట్టాను. సో గంట కొడుతుండగానే ఆటో అయితే వచ్చేసింది. ఇక మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసామండి. అమ్మ అనకాపల్లి వరకు వచ్చింది, మమ్మల్ని బస్సు ఎక్కించేసి రిటర్న్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వ్లాగ్ అనేది ఇంటి దగ్గర షూట్ చేసామండి, చూసేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే, నేను అమ్మవాళ్ళంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అమ్మవాళ్ళ ఊర్లో టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట, నేను, చెల్లి, పిల్లలు కలిపి వెళ్ళాము. సో ఆ అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ అండి, అమ్మవాళ్ళ ఊర్లో ఫేమస్ అమ్మవారు అన్నమాట. అంటే ఎక్కువగా నమ్ముతారు ఆ అమ్మవారి దగ్గర. మనం ఏం కోరుకున్నా కూడా అది ఎగ్జాక్ట్గా జరుగుతుంది, మనం ఏం మొక్కుకున్నా కూడా జరుగుతుంది అనేసి అదొక నమ్మకం అండి. నా విషయంలో కూడా అలానే, నాకు చాలా ఇష్టం అన్నమాట. ఆ అమ్మవారి పేరు సత్తమ్మ తల్లి అమ్మవారు అండి. సో ఆ గుడికి అంటే వచ్చేసే ముందు గుడికి వెళ్ళి అలా వచ్చేద్దామని చెప్పేసి రెడీ అయ్యి వచ్చేసేటప్పుడు గుడికి అయితే వెళ్ళామన్నమాట. సో అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్టయితే నేను రీసెంట్గా ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా అది మీ వరకు అయితే వచ్చేస్తుంది అన్నమాట, హ్యాపీగా మీరైతే వీడియోని చూసేయొచ్చు.
సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇంతకన్నా ముందు నేను మన వీడియోలో ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో యాక్చువల్లీ పల్లెటూరు నుంచి వచ్చేటప్పుడు అయితే అమ్మ వాళ్ళ ఇంటి ఎక్కడైనా కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మనకు కావాల్సినవి కొన్ని మనం తెచ్చుకుంటాం కదా. సో అదే పల్లెటూరు నుంచి వచ్చేటప్పుడు అయితే మాది కూడా విలేజేలేండి, కానీ అమ్మ వాళ్ళ ఊరు కన్నా కొన్ని స్పెషాలిటీస్ ఇక్కడ కొద్దిగా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇది కూడా విలేజే. సో విలేజెస్ నుంచి అమ్మ వాళ్ళ ఊరు విలేజ్లో కానీ ఉన్నట్టయితే ఇంకా అక్కడ నుంచి తెచ్చుకునే ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఉంటాయన్నమాట ప్రతిదీ కూడా. సో అవి నేను ఏంటంటే తెచ్చుకున్నాను ఏంటనేది ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను అక్కడ నుంచి తెచ్చుకున్నది కోకోనట్ ఆయిల్ అండి. అమ్మ అక్కడ ఆడిస్తుంది అన్నమాట. నెక్స్ట్ పెద్దమ్మ కూడా ఇచ్చిందండి, కొద్దిగా కొబ్బరి నూనె ఇచ్చింది. అంటే వాళ్ళు కొబ్బరికాయలు ఉంటాయి కదా అవి ఆడిస్తారు, ఆడించి ఒరిజినల్ అన్నమాట. ఇంకా దానిలో ఇంకా ఏం వేస్టేజ్ ఉండదన్నమాట. కల్తీ నూనె అనేది కాదు, మన హెయిర్కి బాగుంటుంది కదా అటువంటి నూనె యూజ్ చేయడం వల్ల. ఇక్కడ ఎక్కడైనా కూడా మా హస్బెండ్ని తీసుకురమ్మంటుంటే మామూలుగా ఈ డాబ్రామ్లా ఆయిల్స్, నెక్స్ట్ వాటిక, లేదంటే మనం కోకోనట్ ఆయిల్తోని మన ఓన్గా మందార పువ్వులు అవి వేసుకొని ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో నాకు పాప గురించానండి, పాపకి కొద్దిగా హెయిర్ అనేది రెడ్గా ఉంటుంది, అందుకని చెప్పేసి కొద్దిగా హెయిర్ గ్రోత్ అనేది బాగుండాలి, హెయిర్ కొద్దిగా బ్లాక్గా అవ్వాలని చెప్పేసి ప్యూర్ కోకోనట్ ఆయిల్ తెప్పించుకొని దానిలో మనం ఈ ఏంటంటారు అలోవేరా, నెక్స్ట్ ఆనియన్, నెక్స్ట్ ఏంటది మందారం అన్నమాట, హైబిస్కస్ ఫ్లవర్స్, ఇవన్నీ కూడా వేసి మనమైతే ఆయిల్ ప్రిపేర్ చేయొచ్చండి. సో దాని గురించి నేను మా హస్బెండ్ చేత తెప్పిస్తే హాఫ్ కేజీ ఆయిల్ అనవసరంగా వేస్ట్ అయ్యిందండి, అస్సలు ఏమీ బాగలేదు. అది ఏంటంటే బయట మనం ఏ ఆయిల్ తీసుకున్నా కూడా మనకు ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ అయితే వాళ్ళు ఇవ్వరండి, కల్తీ నూనె కలిపేస్తారు. దానిలో మనకి మామూలుగా వంటకి యూజ్ చేసే పామ్ ఆయిల్ ఉంటుంది కదా అది కలిపేస్తారనమాట. అందుకని ఒకసారి తెచ్చుకున్న తర్వాత ఇంకా నాకు మళ్ళీ తీసుకురావాలని అనిపించలేదు, ఇంకా అది వాడలేదండి, పక్కన పడేశాను. సో అదనమాట, అందుకని అమ్మతో చెప్తే అమ్మ కొద్దిగా ఆయిల్ ఏమో తీసింది, అంటే వాళ్ళకి ఆడించుకున్న ఆయిల్లో కొద్దిగా ఆయిల్ మాకు ఇచ్చింది. నెక్స్ట్ పెద్దమ్మ కూడా కొద్దిగా ఇచ్చింది అనమాట. సో ఈ రెండు అయితే నేను తెచ్చుకున్నానండి. ఆ ఆయిల్ ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇదన్నమాట తెచ్చిన బ్యాగ్. ఇది లగేజ్ చాలా ఎక్కువ, ఆ రోజు తెచ్చేటప్పుడు అస్సలు తేలేకపోయిన చెయ్యి బాగా నొప్పి అయిపోయింది. అమ్మ నన్ను దేబెట్టింది, కానీ మా హస్బెండ్ అయితే కొత్త వలస వరకు వచ్చారు, అంటే బస్సులోకి ఎక్కేటప్పుడు, దించేటప్పుడు, నెక్స్ట్ రోడ్ క్రాస్ చేసేటప్పుడు మాత్రమే మోసాను. అయినా కూడా మన వీక్ పర్సనాలిటీ కదా సపోర్ట్ చేయలేదన్నమాట హ్యాండ్. ఆ రోజు అంతా నొప్పి నొప్పి అనమాట. సో ఆయిల్ అయితే చూపిస్తాను చూసేయండి. అంటే బ్యాగ్లో బట్టలు అవి ఉంటాయి కదా, ఆయిల్ ఒకవేళ ఏమైనా లీక్ అయితే పాడవుతాయని చెప్పేసి ఈ విధంగా కవర్లో పెట్టింది అమ్మ. సో చూస్తున్నారు కదా ఒరిజినల్, మనకి కొబ్బరి ముక్కలు ఏ విధంగా స్మెల్ వస్తాయో అదే స్మెల్ అన్నమాట. సో మనకి ఒరిజినల్ ఆయిల్ అయితే ఈ విధంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, హెయిర్కి కూడా మంచిది అన్నమాట. మనం ఇలా అంటే హెయిర్ ఆయిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇటువంటి హెయిర్ చాలా బాగుంటుంది అన్నమాట. సో ఈ రెండు బాటిల్స్తో కూడా నాకు అమ్మిచ్చిందండి. ఇదే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ అయితే మీకు చూపించేశాను. ఇంకా నెక్స్ట్ ఆవకాయ. ఆవకాయ ఇష్టం లేని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు కదా. నాకైతే ఏ కూర ఉన్నా కూడా ఆవకాయ అంటే ఆవకాయ లేకపోతే ఏదీ లేదు, కానీ ఉన్నది అంటే ఏ కూర వండినా కూడా దానిలో ఆవకాయ కంపల్సరీ ఉండాలండి. ఆవకాయ అంటే ఇష్టమైన వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. సో నా ఆవకాయ అయితే చూపిస్తాను. చూడండి ఆవకాయ. ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. నాకు 100% ఆవకాయతో తినమన్నా కూడా అలా తింటూనే ఉంటానన్నమాట. ఇది ఎలా ఉంది ఏంటన్నది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. కవర్లోని అన్నీ కూడా కవర్లో ప్యాక్ చేసేసిందండి, ఎందుకంటే నూనె అంటే కొబ్బరి నూనె ఒలిగినా కూడా కొద్దిగా లీక్ అయినా బట్టలకి అయితే అంటుకుపోతుంది. సో దీని మనకి ఆవకాయలోని కూడా ఆయిల్ ఉంటుంది కదా, అది కొద్దిగా అది బయటకు కానీ వచ్చేసిందంటే బట్టలన్నీ పాడైపోతాయి.
అందుకని ఈ విధంగా కవర్లో అయితే పెట్టేసింది అన్నమాట. రెండు కవర్లు పెట్టిందండి, పైన కూడా పెట్టింది. ఇది నేను వచ్చేసి నేను వెన్స్డే వచ్చాను కదండి, బుధవారం వచ్చాను. సో బుధవారం వచ్చిన తర్వాత బుధవారం, నెక్స్ట్ లక్షవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈ 4 డేస్ కూడా, అంటే నేను వచ్చింది బుధవారం, బుధవారంతో అయితే 5 డేస్ అయింది. ఈ 5 డేస్ కూడా ఇలానే వదిలేశాను. నాకు ఉన్న వీడియోస్ని అప్లోడ్ చేయడం వల్ల ఈ వీడియోని పెట్టడానికి కుదరలేదన్నమాట. ఉన్న వీడియోస్ని ఇప్పటి వరకు అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు మన వీడియో కోసం అని చెప్పేసి ఇంక ఈ బ్యాగ్ని అలాగే పెట్టేసి ఉంచేసానండి. ఇప్పుడు ఓపెన్ చేసి నేను వీడియో అయితే తీస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది ఏంటన్నది చూడండి. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి, కారంగా ఉంది, నెక్స్ట్ తీయగా కూడా ఉంది. బెల్లం కూడా వేస్తారు, కారం కూడా, ఈ రెండు సేమ్ క్వాంటిటీలో వేస్తారనమాట. అంత కారంగా ఉండదు, అలానే తీయగా కూడా ఉండదు. చాలా బాగుంది. దీనిలో అమ్మ ఇంకా ఆయిల్ తక్కువ వేసిందండి. ఆ రోజు కలిపేటప్పటికి ఇంట్లో ఆయిల్ తక్కువ ఉందట, అందుకని చెప్పేసి మళ్ళీ తెప్పించినప్పుడు కలపొచ్చులే అని చెప్పి తక్కువ వేసింది. నాకు మరి నేను వచ్చేసేటప్పటికి అప్పటికి ఇంకా కలపలేదు. అయితే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ చేసి చల్లారిన తర్వాత అయితే దీనిలో వేసి కలిపేయమ్మా అని చెప్పిందండి. అదనమాట, అంటే మనకి యాక్చువల్లీ పచ్చళ్ళలోని ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది, అందుకని చెప్పేసి అమ్మ అయితే కలపమని చెప్పింది. నేను ఇంకా కలపలేదు, ఇప్పుడే తీసాను కదా. ఇప్పుడైతే నేను ఆయిల్ కొద్దిగా హీట్ చేసి అయితే కలుపుతానండి. సో ఇదన్నమాట సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ స్నాక్స్ అండి. పాప జంతికలు చేయమని అడిగింది. అమ్మమ్మ నాకు జంతికలు కావాలి, నేను వెళ్ళేటప్పుడు అవి చెయ్యు అని అడిగింది, అందుకని జంతికలు అయితే చేసింది. కానీ 5 డేస్లో వీళ్ళు ఫుల్గా ఖాళీ చేసేసారండి. అవి ఆల్రెడీ చూడండి, మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, దీంతో తెచ్చాను. నెక్స్ట్ ఇవి ఎన్ని పడతాయి, జంతికలు అయితే క్యాన్లోనే ఎన్నో పట్టవు కదండి. సో దీనిలోకి పెట్టిన తర్వాత నెక్స్ట్ వేరే కవర్లో మనకి బట్టల కవర్ పెద్దది ఉంటుంది కదా, ఆ కవర్లో కూడా పెట్టిందనమాట. అది నేను బ్యాగ్ పైన, బట్టల బ్యాగ్ పైన పెట్టడం వల్ల అవన్నీ కూడా చిన్న చిన్న గుండ్లాగా అయిపోయి, ఏదేమైనా కూడా పిల్లలు తినడానికి అలా బాగానే ఉంటాయి కదా, కొద్ది కొద్దిగా వాళ్ళకి వేసి ఇచ్చేసానమాట. ఈ 5 డేస్లో కూడా వాళ్ళు ఖాళీ అయితే చేసేసారు. సో ఇదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. థర్డ్ వన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 4th వన్ ఏంటి అంటే, చిన్న బాక్స్తోనేనండి, అంటే నువ్వులు కొద్దిగా తక్కువగా ఉన్నాయి అమ్మ వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి నాగల చవితికి నువ్వుల ఉండలు చేస్తారు కదా, సిమ్మిడ అంటాం మేమైతే. అది కొద్దిగా నువ్వులు వదిలేసారండి, కొద్దిగా వదిలేసి మిగిలింది సిమ్మిడి చేసేసారట. ఆ ఉన్న నువ్వులు నాకు సిమ్మిడి అంటే చాలా ఇష్టము, అందుకని కొద్దిగా బెల్లం తెప్పించి అమ్మ చేత చేయించాను ఇవి. సో ఇవి కూడా అయిపోయి తెచ్చిన వెంటనే తినేసాను, ఉంచలేదన్నమాట. సో ఇవి ఈ బాక్స్తోనైతే తెచ్చాను, మ్యాక్సిమం ఇవి కూడా ఖాళీ అయిపోయి. దీనిలో బెల్లం వేసి చేస్తారండి, నువ్వులు బెల్లం అనమాట. మనకి చాలా ఐరన్ అనేది దీనిలో ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది నువ్వులుండలు. నాకు నువ్వులుండలు, నెక్స్ట్ ఏంటంటే ఏమంటారు గుర్తురాదు,
అదేంటో తెలీదు, వీడియోలోకి వచ్చేటప్పటికి మనకి ఎప్పుడు నోట్లో ఆడే పదాలైనా కూడా గుర్తు రావన్నమాట. అదేంటి అంటే, నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నానంటే ఖర్జూరం అన్నమాట. నాకు ఖర్జూరం అయినా, నువ్వులుండలైనా, నెక్స్ట్ పల్లీలుండలైనా నాకు చాలా ఇష్టం. ఎక్కువగా తింటాను, అవి హెల్త్కి చాలా మంచిది కూడా, పిల్లలకు కూడా పెడుతూ ఉంటాను. నెక్స్ట్ ఇది ఫోర్త్ది అయితే ఇదన్నమాట. నెక్స్ట్ మనకి వంటలకి సంబంధించి కారం అండి. ఖాళీ బ్యాగ్ అయితే ఖాళీ అయిపోయింది. ఇది కారం. ఏంటంటే కారం అయిపోయిందండి, ఆడించుకోలేదు మేము. మేము కారం బయట అయితే కొనము, మేమే ఆడించుకుంటాము. మిరపకాయలు అవి కొనుక్కొని వాటిని మేమే ఆడిస్తామన్నమాట. కానీ కొద్దిగా ఈ మధ్య మా హస్బెండ్ ఏమో వర్షాలు అవి పట్టడం వల్ల, నెక్స్ట్ ఏమో మిరపకాయలు అవి అంటే సంతకు వెళ్ళి బయట తీసుకొని రావాలి, అతను వెళ్ళకపోవడం వల్ల మేమైతే కారం మిల్లు నుంచి కొని తెచ్చుకుంటున్నాము. అది చాలా ఘాటుగా ఉంటుంది. అది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి పడట్లేదు అన్నమాట, మోషన్స్ అయిపోవడం అది జరుగుతుంది. అందుకని చెప్పేసి అందాక అమ్మ అయితే కారం ఆడించింది అన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే కొద్దిగా కారం అయితే తెచ్చాను. సో ఇది అది కొద్దిగా మిక్స్ చేసేసి యూజ్ చేస్తే మనకు కొన్ని రోజులైతే వస్తుంది. తర్వాత మళ్ళీ కారం ఆడించేసుకోవచ్చు అని చెప్పేసి పెట్టొద్దని చెప్పింది. ఆ కారం యూజ్ చేయకండి, పిల్లలకి ఇదే పెట్టండి అని చెప్పింది. కానీ అది ఇది మిక్స్ చేసి అది ఇది కూడా మిక్స్ చేసేసి మనకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా అప్పుడు అంత కారంగా ఉండదు. సో ఫుల్గా పెట్టిందండి, చూస్తున్నారు కదా, ఎగిరిందంటే కళ్ళు మండుతాయి. అందుకే క్లోజ్ చేసేస్తా తొందరగా. సో నేను ఇన్ని రోజులు కూడా ఈ 5 డేస్ నుంచి కూడా నేను ఇలా వీడియో గురించి అని చెప్పేసి ఏవి ఓపెన్ చేయలేదు, అలానే ఉంచేసాను. కానీ ఇవి తినే ఐటమ్స్ అయితే మరి అవి అలా ఉండవు కదా, ఇచ్చేంత వరకు ఊరుకోరు. నేను కూడా ఉండలేకపోయాను కూడా, అలా తింటూనే ఉన్నాము. అందుకని అవి అయితే ఖాళీ అయిపోయి ఇవన్నీ కూడా నేను ఇప్పుడు బయట పెట్టుకోవాలి.